రాష్ట్రం ఒక పక్క గత కొద్ది నెలలుగా కరోనా వైరస్ ను ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఒక విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంతో సమర్థవంతంగా ఈ విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధ్యత రహితంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తూ ఇంత సమర్థవంతంగా రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు అమలు జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా ఆ చర్యలు అమలు జరగటం లేదు అని ఒక అసత్య ప్రచారాలతో ప్రజలను తీవ్రమైనటువంటి భయాందోళనకు గురిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఎంత బాధ్యత రహితంతో ప్రవర్తిస్తూ ఉన్నారో ఇటువంటి సమయంలో ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇస్తూ ఆయన ముందుకు వెళ్ళవలసినటువంటి తరుణంలో ఆ పని చేయట్లే సరికదా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సమర్థవంతమైనటువంటి నివారణ కార్యక్రమాలకు కూడా అడుగడుగున అడ్డు తగులుతూ ఎంత బాధ్యత రహితమంటే ఆయన మాట్లాడే మాటల్లో ఇటీవల కాలంలోనే చూసాం నేను ప్రతి నెల కేంద్రానికి నేను నివేదికలు పంపిస్తూ ఉన్నాను నీతి ఆయోగ్ కూడా నా నివేదికలను ప్రశంసిస్తూ ఉందని చెప్పి ఆయన ఎంత అసలు ఒక అవగాహన రాహిత్యంతో అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను చేశాను నాకు ఎంతో అనుభవం ఉంది అని చెప్పుకునేటువంటి ఆ వ్యక్తి ఈ విధంగా ఆయన మాట్లాడే మాటల్లోనూ చేసేటువంటి పనుల్లోనూ కూడా ఇంత బాధ్యత రాహిత్యం అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనిని గమనిస్తూ ఉన్నారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి ఒక పక్క కొద్ది రోజులకు ముందే కేంద్ర కేబినెట్ సెక్రటరీ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ చర్యలు తీసుకునేటువంటి ఆ విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ దేశమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటే మిగిలినటువంటి అన్ని రాష్ట్రాలకెల్లా కూడా అత్యంత సమర్థవంతంగా కరోనా నివారణ చర్యలను ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంటే ఈ విధంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి భయాందోళనలు రేకెత్తిస్తూ ఏ విధమైనటువంటి పైశాచిక ఆనందాన్ని ఆయన పొందుతూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ సమర్థవంతమైనటువంటి అమలు చేసినటువంటి ఈ కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా చేరువగా వెళ్తే ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ప్రజలందరికీ కూడా తెలుసు ఒక పక్క కరోనా నివారణ చర్యలకు సంబంధించి సమర్థవంతంగా ఎన్ని నిధులు ఖర్చైనా కూడా వెనుకాడకుండా ఈ విధంగా ముందుకు వెళ్తూ మరొక పక్క సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ అత్యంత సమర్థవంతంగా పరిపాలన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ప్రజల ప్రేమాభిమానాలు ఈ విధంగా చూరగొంటూ ఉంటే ఈర్ష్య ద్వేషాలకు గురైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మిగిలినటువంటి సమయాల్లో ఆయన ఆ విధంగా ప్రవర్తించినా ఆలోచించినా పోని ఏదైనా ప్రజలు అర్థం చేసుకుంటారేమో కానీ ఈ విధంగా ఇటువంటి రాష్ట్రం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సమయంలో ఇంత బాధ్యత రాహిత్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం ప్రవర్తించటం కూడా ఏమాత్రం సమంజసం కాదని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నా ప్రజలందరూ కూడా వారేం అమాయకులు కాదు వారందరూ కూడా మీరు చేసేటువంటి జగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు మీరు చేసేటువంటి పనులను ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వీటిని ఆపకపోతే ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలన్న మీ ఆలోచన నుంచి మీరు గనుక బయటికి రాకపోతే ఇటువంటి కార్యక్రమాలను ఆపకపోతే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని అసహించుకుంటమే కాదు మీకు తగిన బుద్ధి కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నా మరొక పక్క
డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లు అంటారు ఆయన. మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున మీరు అధికారంలో ఉండగా దాదాపుగా 5000 డాక్టర్లకు సంబంధించి పోస్టులు వేకెన్సీ ఉంటే ఒక్క పోస్ట్నైనా మీరు ఫిల్అప్ చేయగలిగారని అడుగుతా ఉన్నా. ఉన్న పోస్టులను ఫిల్అప్ చేయటం లేదు. కొత్తగా ఒక్క డాక్టర్లను కూడా ఒక్క డాక్టర్ను కూడా అపాయింట్ చేసినటువంటి పాపాన పోలేదు. అసలు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క పిహెచ్సీనైనా మీరు బాగు చేసినటువంటి పాపాన పోయారా చంద్రబాబు నాయుడు గారు? ఒక్క ఆసుపత్రినైనా మీరు ఆనాడు అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు కరోనా వైరస్ వంటి ఒక విపత్తును ఎదుర్కొనేటువంటి ఈ సమయంలో ఎంతో ఉపయోగకరంగా ఆసుపత్రులన్నీ ఉండేయా కాదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా. మీరు ఒక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయలేదు. ఒక పిహెచ్సీని కానీ ఒక సిహెచ్సీని కానీ ఒక ఏరియా ఆసుపత్రిని కానీ ఒక జిల్లా ఆసుపత్రిని కానీ ఒక్క నయా పైసా ఖర్చు పెట్టి మీరు అభివృద్ధి చేసిన పాపాన పోలేదు కదా. ఎన్నికల సమయంలో మాత్రం ఉత్తిత్తి జీవోలు మాత్రం అభివృద్ధి నిమిత్తం ఇచ్చామని ఒక పేపర్ల మీద జీవోలు ఇవ్వటం తప్ప ఎక్కడా కూడా ఒక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయలేదు. ఒక్క డాక్టర్ని నియమించలేదు. ఉన్న 108, 104 వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే ప్రజలకు సంబంధించి ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి కూడా దాదాపుగా 680 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మీరు వెళ్ళిపోతే ఆ బకాయిలు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బకాయిలు ఆసుపత్రులకు సంబంధించి ఆ బకాయిలు అన్నింటినీ కూడా తీర్చి మళ్ళీ యథావిధిగా రోగులకు సంబంధించి ఆ సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి మాట వాస్తవమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. కేవలం నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించి నిధులు నిలిపివేసి కొన్ని వేల మంది ప్రజల ప్రాణాలు కోల్పోయే విధంగా చేయటం మాత్రమే కాదు, మీరు కనీసం ఆసుపత్రికి సరఫరా చేసేటువంటి మందుల విషయంలో కూడా ఆ బిల్లులకు సంబంధించి మీరు ఇవ్వకుండా ఏ విధంగా ఆసుపత్రికి సంబంధించి వచ్చినటువంటి ప్రజలకు రోగులకు మందులు సైతం దక్కకుండా చేస్తే గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఆ మందుల కంపెనీలకి బకాయిలు చెల్లించిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అటువంటి పరిపాలన కొనసాగించినటువంటి మీరు ఒకవేళ ప్రజల దురదృష్టవశాత్తు ప్రజల కర్మగాలి ఏదైనా మీరు తిరిగి ముఖ్యమంత్రి అయ్యుంటే గనక ఈరోజు ఈ రాష్ట్రం ఏ విధమైనటువంటి పరిస్థితి ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనేదో ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల కాలంలో మీకు ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని రాష్ట్రాన్ని ఎంతగా బస్టు పట్టించారో ప్రజలందరికీ కూడా తెలుసు. దాని పర్యవసానమే మిమ్మల్ని మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఆ స్థానంలో కూర్చోబెట్టారు. కనీసం ఇప్పుడైనా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యత కనుక సక్రమంగా నిర్వర్తించకపోతే రానున్నటువంటి రోజుల్లో మీకు ఆ స్థానం దక్కటం కూడా మీకు కష్టమే అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా మీరేదన్నా ఈ విపత్కర సమయంలో ప్రజలకు అండగా నిలబడటానికి మీరేదైనా నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇస్తే తప్పకుండా మా ప్రభుత్వం తీసుకుంటుంది, వాటిని అమలు చేస్తుంది. అంతేగాని మీరు ఎక్కడో హైదరాబాద్లోనో మీకు సంబంధించినటువంటి ఆ భవనాల్లోనో కూర్చుని ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి నివారణ కార్యక్రమాలకు మీరు గనక అడ్డు తగిలితే ప్రజలు ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లోనే మీ ప్రభుత్వ పరంగా పెరుగుతున్నటువంటి కేసులకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు ఏ విధంగా అసత్య ప్రచారాలకు పాల్పడుతూ ఉన్నారో అవన్నీ అసత్య ప్రచారాలు ప్రజలకు సంబంధించి కేసులు పెరుగుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం కూడా దాన్ని ఆ పరిస్థితిని ఎదుర్కొనడానికి ఎంత సంసిద్ధంగా ఉందో ఒక్కసారి మేము చేసేటువంటి కార్యక్రమాలు మీరు వింటే దానికి సంబంధించి కూడా భవిష్యత్తులో మీరు ఆ విధంగా మాట్లాడకుండా ఉంటారు అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే మరి ఈరోజు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఏ రాష్ట్రము కూడా చేయనటువంటి టెస్టులు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తుంది అని రాష్ట్రమంతా కూడా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఏ పరిస్థితిని టెస్టులు ఎక్కువగా చేస్తే కేసులు ఎక్కువగా నమోదవుతాయి అన్న భయంకు ఏమాత్రం భయపడకుండా ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 16,43,319 టెస్టులు మేము చేయటం జరిగింది. ఆ టెస్టుల్లో 96,298 మందికి పాజిటివ్గా నమోదైతే అందులో ప్రభుత్వం తీసుకున్నటువంటి నివారణ చర్యల ద్వారా
సరైనటువంటి సమయంలో ఇచ్చినటువంటి వైద్యం ద్వారా అందజేసినటువంటి వైద్యం ద్వారా 46301 మందిని మేము తిరిగి ఆరోగ్యవంతులుగా వారి కుటుంబాల దగ్గరికి వారి ఇళ్ళకి మేము పంపించడం జరిగింది 96298 మంది పాజిటివ్ గా ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైతే సుమారుగా 46301 మందిని మేము తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి వారి ఇళ్ళకి పంపించడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఇంకా మన రాష్ట్రంలో 48956 యాక్టివ్ కేసులు ఉండటం జరిగింది అందులో ఇప్పటివరకు హోమ్ క్వారంటైన్ కోరుకొని మేము ఇళ్ళల్లోనే ఉంటాము తగినటువంటి వైద్య సదుపాయం మాకు ఇళ్ళల్లోనే అందజేయండి మాకు ఇంట్లో తగినటువంటి సౌకర్యాలు అని ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేస్తే 15000 మంది ఈ 48956 పాజిటివ్ కేసుల్లో 15000 మంది ఇప్పటికి హోమ్ క్వారంటైన్ లో ఉండటం జరిగింది సుమారుగా కోవిడ్ హాస్పిటల్స్ లో ఏదైతే 138 కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయో ఈ 138 కోవిడ్ హాస్పిటల్స్ లో 13992 మంది పాజిటివ్ కేసులు అడ్మిట్ అయి ఉన్నారు వారందరికీ కూడా ప్రభుత్వం ద్వారా అందించేటువంటి ఆ ట్రీట్మెంట్ తీసుకుని కోలుకునే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు ఆ విధంగా కోవిడ్ కేర్ సెంటర్స్ లో సుమారుగా 15815 మంది ఈరోజు అక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 96298 మందికి పాజిటివ్ కేసులు నమోదైతే అందులో 1041 మంది ఈరోజు మరణించడం జరిగింది వారికి సంబంధించినటువంటి ఆ పరిస్థితుల్లో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మందికి మనం టెస్టులు చేసేటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఆ టెస్టుల్లో అగ్రగామిగా ఉండడానికి నిదర్శనం ప్రతి 10 లక్షల మందికి మనం పరీక్షలు చేస్తే పాజిటివ్ రేట్ 5.6 గా రావటం జరిగింది ఈ విధంగా మనం ఏ విధంగా ప్రిపేర్నెస్ పెంచుకున్నా ఉంటే మార్చి నెల మొదట్లో 1-2 ల్యాబ్లకు పరిమితం అయితే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 20 ల్యాబ్లను మనం పెంచుకుంటం జరిగింది ఆ విధంగానే టెస్టులకు సంబంధించి కూడా దాదాపుగా అప్పటి రోజుకి కొన్ని 2000, 3000, 4000 మనం టెస్టులు చేసే సామర్థ్యం నుంచి ఈరోజు ప్రతి రోజు కూడా 50000 టెస్టులు ఈరోజు ఈ రాష్ట్రంలో చేసేటువంటి పరిస్థితికి మనం ముందుకు వెళ్ళాం దానితో పాటు ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితుల్లో ప్రతి రోజు కూడా కేవలం టెస్టులకే మనం 5 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాం కేవలం ప్రతి రోజు ప్రజలకు సంబంధించి ఈ టెస్టులు అది ఆర్టీపీసీఆర్ కానివ్వండి ట్రూనాట్ కానివ్వండి ర్యాపిడ్ కిట్స్ ద్వారా కానివ్వండి మనం ఏ టెస్టులు చేసినా కూడా ఆ టెస్టులకు సంబంధించి ప్రతిరోజు 5 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతూ ఉంది ఈ విధంగా మనం ఈ కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కొంటా ఉన్నాం మరింత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ కేసులు ప్రతిరోజు ఇన్ని పెరగడానికి గల ప్రధాన కారణం ఎక్కువగా మనం టెస్టుల సామర్థ్యాన్ని పెంచుకుంటూ మాత్రమే కాకుండా ఆ టెస్టులను కూడా క్లస్టర్స్ లో ఎక్కువగా మనం ఆ నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే జోన్ రెడ్ జోన్స్ ఉన్నాయో ఏదైతే క్లస్టర్స్ ఉన్నాయో ఆ క్లస్టర్స్ పరిసర ప్రాంతాల్లో ఆ సుమారుగా చేసేటువంటి టెస్టుల్లో 90% టెస్టులని మనం ఆ క్లస్టర్స్ లోనే ఎక్కువగా చేయటం జరుగుతూ ఉంది అంటే ఎక్కువగా పాజిటివ్ కేసులు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఒక క్లస్టర్గా ఎప్పుడైతే గుర్తించామో ఆ ప్రాంతంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా టెస్టులు నిర్వహించడం వల్ల దానికి సంబంధించి కేసులు కూడా ఎక్కువగా నమోదవుతూ ఉన్నా కూడా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చినా కూడా ప్రభుత్వం ఆ పెరిగేటువంటి ఆ పరిస్థితిని ఆ కేసులు పెరిగేటువంటి ఆ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉంది అదేవిధంగా 104కి సంబంధించి గతంలో ఇంటింటికి వెళ్ళి టెస్టులు చేసి వారికి సంబంధించి సూచనలు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి దాని దగ్గర నుంచి ఇప్పుడు 104 అనేటువంటి ఒక కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైనా ఒక ఇంట్లో ఒక పాజిటివ్గా కేసు నమోదయ్యేటువంటి పరిస్థితి ఉందని అనుమానం వస్తే 104కి కనుక ఫోన్ చేస్తే అక్కడ నుంచే వారికి తగినటువంటి సలహాలు సూచనలు ఇవ్వటం వారు ఎక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వస్తే కనుక వారు ఏ విధంగా ఆసుపత్రికి వెళ్ళాలి ఎవరిని సంప్రదించాలి ఏ విధంగా అడ్మిట్ అవ్వాలన్న విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం వైపు నుంచి మార్గదర్శకాలు విడుదల చేసి అదేవిధంగా ప్రతి జిల్లాకు కూడా ఒక కాల్ సెంటర్కు 104 కాల్ సెంటర్కు ప్రతి జిల్లాకు సంబంధించి ఒక
కాల్ సెంటర్ ఏర్పాటు చేసి దానికి అనుసంధానం చేసి ప్రతి కోవిడ్ పేషెంట్ కి సస్పెక్టెడ్ పాజిటివ్ కేస్ కి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరపున పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటం జరుగుతా ఉంది అదే విధంగా ఈ పరిస్థితిని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 138 కోవిడ్ హాస్పిటల్స్ ను మేము సిద్ధం చేయడం జరిగింది ఇప్పటికే దాదాపుగా 84 ఆసుపత్రులు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటే ఆ సంఖ్యను మళ్ళీ మేము 138 కి పెంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ కానివ్వండి ప్రభుత్వ ఆసుపత్రులు కానివ్వండి అన్నిటిలో కూడా 138 అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఆసుపత్రులను మేము ఎంపిక చేసి దాన్ని మరింత ఎక్కువగా దాంట్లో ఎక్విప్మెంట్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి స్టాఫ్ ను గాని పెంచుకునే విధంగా ప్రభుత్వం సంసిద్ధమవుతా ఉంది ఈ 138 కోవిడ్ హాస్పిటల్స్ లోను కూడా ఇప్పటికి ఐసీయూ బెడ్స్ వచ్చి 4300 బెడ్స్ ఇప్పుడు అందుబాటులో మేము పెట్టడం జరిగింది నాన్ ఐసీయూ బెడ్స్ విత్ ఆక్సిజన్ 17380 బెడ్స్ ను మేము సిద్ధం చేయడం జరిగింది నాన్ ఐసీయూ బెడ్స్ వితౌట్ ఆక్సిజన్ 17370 బెడ్స్ ను మేము అందుబాటులో ఉంచడం జరిగింది ఈ విధంగా 39051 బెడ్స్ ను కోవిడ్ హాస్పిటల్ లో 138 కోవిడ్ హాస్పిటల్స్ లోను కోవిడ్ పాజిటివ్ పేషెంట్లకు సంబంధించి మేము ఈ సౌకర్యాలను కేవలం బెడ్ స్ట్రెంత్ పెంచడం మాత్రమే కాదు ఎక్విప్మెంట్ ను త్వరలో డాక్టర్స్ ను రిక్రూట్మెంట్ చేయడం ద్వారా దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ 138 కోవిడ్ హాస్పిటల్స్ కూడా స్ట్రెంథన్ చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా వెంటిలేటర్స్ కూడా ప్రస్తుతానికి వెంటిలేటర్స్ 1513 వెంటిలేటర్స్ ఉంటే ఈ వెంటిలేటర్స్ సంబంధించి అదనంగా మరొక 1000 వెంటిలేటర్స్ ను మేము సేకరించడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం ద్వారా అదే విధంగా ఎక్స్రే మిషన్స్ వచ్చి 271 ఎక్స్రే మిషన్స్ పల్స్ ఆక్సిమీటర్స్ వచ్చి 22908 అదే విధంగా పీపీఈ కిట్లు వచ్చి పీపీఈ కిట్లు కూడా ఎవ్వరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు 860415 పీపీఈ కిట్లను మేము ప్రభుత్వం తరపున సిద్ధం చేయడం జరిగింది అదే విధంగా N95 మాస్కులు కూడా 702384 N95 మాస్కులను కూడా ప్రభుత్వం తరపున మేము సిద్ధం చేయడం జరిగింది అన్నిటికన్నా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా 5 ఏదైతే హై ఎండ్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా టెర్షరీ కేర్ హాస్పిటల్స్ ని మేము ఇప్పటి వరకు సిద్ధం చేయడం జరిగింది అందులో ప్రధానంగా చిత్తూరు కర్నూలు కృష్ణా నెల్లూరు విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటికి 5 టెర్షరీ కేర్ ఏదైతే ఎవరికైతే పాజిటివ్ కేసులు అతి తీవ్రమైనటువంటి ఇబ్బందితో ఉన్నటువంటి పాజిటివ్ కేసెస్ అన్నీ కూడా సివియర్ సింప్టమ్స్ ఉన్నటువంటి పాజిటివ్ కేసెస్ సంబంధించి వారిని అందరినీ కూడా ఈ హై ఎండ్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ఈ హాస్పిటల్స్కి తరలిస్తాం ఈ 5 హాస్పిటల్స్కి సంబంధించి ఇప్పటికే సేవలు అందించడం జరుగుతూ ఉంది దానికి అదనంగా మరొక 5 ఈ హై ఎండ్ ట్రీట్మెంట్ అందించే విధంగా టెర్షరీ కేర్ హాస్పిటల్స్ ను మేము సిద్ధం చేయడం జరుగుతూ ఉంది అందులో తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు అనంతపురం శ్రీకాకుళంలో అతి త్వరలోనే ఈ ప్రధానమైనటువంటి కోవిడ్ హాస్పిటల్స్ ను మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా హాస్పిటల్లో వచ్చేటువంటి మరో ప్రధానమైనటువంటి సమస్య ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ బెడ్స్ లేవు అని చెప్పి వెనక్కి పంపిస్తూ ఉన్నారు ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్ను వాళ్ళు అక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నారన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వచ్చింది దానికి సంబంధించి ఆ సమస్య పరిష్కారానికి మేము ఆలోచన చేస్తూ అక్కడ ఒక ఇప్పటికే ఒక వెబ్సైట్ ఉంది అక్కడ ఆ వెబ్సైట్ని కూడా మరింత స్ట్రెంగ్తన్ చేస్తూ దానికి కావలసినటువంటి స్టాఫ్ను కూడా రిక్రూట్ చేస్తూ ఏ హాస్పిటల్లో ఏ కోవిడ్ కేర్ సెంటర్లో ఎక్కడైనా వేకెన్సీ బెడ్ ఆక్యుపెన్సీ ఎంత ఉంది వేకెన్సీ ఎంత ఉందనేది క్లియర్గా వెబ్సైట్లో తెలిసే విధంగా ఆ డిస్ప్లే కూడా పెట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటాం జరుగుతూ ఉంది ఆ విధంగా ఇప్పటికే అంబులెన్స్ల విషయంలో కూడా చాలా చోట్ల పేషెంట్స్ని తరలించడానికి అంబులెన్స్లు కూడా సరిపోవటం లేదని చెప్పి ప్రభుత్వం దృష్టికి కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఆ సమస్య ఉన్నట్టుగా మా దృష్టికి తీసుకొస్తే 217 వాహనాలకు సంబంధించి ప్రత్యేకించి కోవిడ్ పాజిటివ్ కేసులను తరలించడానికి ఇప్పటికే 217 ఈ 108 వాహనాలను మేము కేటాయించడం జరిగింది మేము క్లియర్గా ఆ జిల్లాల్లో కలెక్టర్లకు కూడా మేము ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఎక్కడైనా ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాహనాలు కోవిడ్ పేషెంట్లను తరలించడానికి సంబంధించి వాహనాలు మీకు సరిపోకపోతే లోకల్గానే మీరు ప్రైవేట్ అంబులెన్స్లను మీరు హైర్ చేసుకోండి మీరు అద్దెకు తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితికి సంబంధించి ఎవరికి ఏ పేషెంట్కి కూడా ఇబ్బంది లేకుండా మీరు
అక్కడ చర్యలు తీసుకోమని మేము ప్రభుత్వం తరపున మరి కలెక్టర్లను కూడా ఆదేశించడం జరిగింది. ఇప్పటికే 138 కోవిడ్ హాస్పిటల్ తో పాటు 105 కోవిడ్ కేర్ సెంటర్స్ ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ లో కూడా అంతకు ముందు ఈ హాస్పిటల్ లో ఉన్నటువంటి బెడ్స్ కి అదనంగా అంటే కోవిడ్ కేర్ సెంటర్స్ అంటే ఏదైతే సింప్టమ్స్ సివియర్ గా ఉన్నాయో ఆ సింప్టమాటిక్ కేసులను అన్నిటినీ కూడా కోవిడ్ హాస్పిటల్ కి తరలిస్తే ఈ కోవిడ్ 105 ఈ జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి 105 కోవిడ్ కేర్ సెంటర్స్ లోను కూడా 46698 బెడ్స్ ను మేము అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ బెడ్స్ తో పాటు ఇక్కడ ఒక మెడికల్ టీమ్ ను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ కూడా రాష్ట్రంలో సుమారుగా 105 కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పరిమితమైనటువంటి ఎక్విప్మెంట్ ఎందుకంటే అక్కడ అసెంప్టమాటిక్ ఉంటారు కాబట్టి అంటే ప్రారంభ దశలో ఉన్నటువంటి వారికి ఆ కోవిడ్ కేర్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి దానికి సంబంధించి అక్కడ అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ పెట్టి అక్కడ 46,000 బెడ్స్ ని కూడా సిద్ధం చేయటం జరిగింది. మెడికల్ టీమ్స్ ని కూడా అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి అక్కడ త్వరలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వార్డుల్లో కానివ్వండి ఆ హాస్పిటల్స్లో కానివ్వండి ఆ పేషెంట్స్కు జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ లేకపోతే అందజేసేటువంటి ఆహారం ఏ విధంగా అందుతూ ఉందో ఇవన్నీ కూడా పరిశీలన చేయడానికి అక్కడ సీసీటీవీకి సంబంధించి ఏర్పాట్లు కూడా త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటా ఉన్నా కూడా ఈ విధంగా ప్రతిపక్షాలు ఈ విధంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాం నిజంగా దారుణమైనటువంటి విషయం. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, మీరు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఏదో అరకొరగా ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి డాక్టర్స్ను కూడా పూర్తి స్థాయిలో మీరు ఫిలప్ చేసేటువంటి పరిస్థితి లేకపోతే ఈరోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరంలోనే దాదాపుగా 3 సార్లు నోటిఫికేషన్ 2 సార్లు గతంలో ఇచ్చాం. ఇప్పుడు ఇంకొక నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. ఏప్రిల్లో మేము ఫస్ట్ రిక్రూట్మెంట్కు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 2,000 పోస్టులకు మేము నోటిఫికేషన్ ఇస్తే దాదాపుగా ఆ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇప్పటికీ డాక్టర్ల పోస్టులకు గాను 750 మందిని మొదట ఏప్రిల్లో ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్లో 750 మందిని మేము రిక్రూట్ చేసుకుంటాం జరిగింది డాక్టర్స్ను. అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ను దాదాపుగా 8,000 మందిని రిక్రూట్ చేసుకుంటాం ద్వారా ఆ 2,000 పోస్టులకి సంబంధించి మేము నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పోస్టులకి సంబంధించి 1,550 మందిని మేము రిక్రూట్ చేసుకుంటే ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. అదేవిధంగా సెకండ్ రిక్రూట్మెంట్ కూడా మేము ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ వేకెన్సీకి సంబంధించి మేము ఏదైతే రెగ్యులర్కి సంబంధించి 4,000 పోస్టులు సుమారుగా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వేకెన్సీకి సంబంధించి రెగ్యులర్ పోస్టులు 4,011 రెగ్యులర్ పోస్టులు వచ్చి 5,701 ఈ విధంగా టోటల్గా 9,712 మీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చాము. అవి 15 లోపల ఆ 9,712 మెడికల్ పారామెడికల్ స్పెషలిస్టులు డాక్టర్లకు సంబంధించి పూర్తిగా ఆ డాక్టర్లను రిక్రూట్ చేసుకునేటువంటి ఆ కార్యక్రమం పూర్తవుతా ఉంది. ఇది కాకుండా ఈ ప్రత్యేకంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్ను ఎదుర్కొనేటువంటి పరిస్థితికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ రెగ్యులర్గా ఉన్నటువంటి ఈ పోస్టులను ఈ వేకెన్సీస్ను ఫిలప్ చేయటం మాత్రమే కాకుండా అదనంగా పోస్టులను క్రియేట్ చేయటం మాత్రమే కాకుండా ఈ కోవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఎక్కడ డాక్టర్ల కొరత కానీ స్టాఫ్ కొరత కానీ నర్సుల కొరత కానీ రాకుండా చూడటానికి దాదాపుగా 17,410 మందిని ఇప్పుడు కొత్తగా మేము ఈ 6 నెలల కాలానికి రిక్రూట్ చేసుకోబోతా ఉన్నాం. దాదాపుగా 900 కోట్ల రూపాయలు ఖర్చుతో ఎక్కడ ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా దాదాపుగా అందులో డాక్టర్స్ కానివ్వండి అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి స్పెషలిస్టులు కానివ్వండి దాదాపుగా 17,410 మందిని మేము రిక్రూట్ చేసుకోబోతా ఉన్నాం. ఇప్పటికే కలెక్టర్లకు వీలైతే మీరు స్థానికంగా ఏదన్నా రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటే మీరు స్థానికంగా రిక్రూట్ చేసుకోమని ఇప్పటికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. రేపు 1-2 రోజుల్లో స్పష్టంగా ఒక ఈ రిటర్న్గా కూడా ఆదేశాలను మేము పంపించడం జరుగుతూ ఉంది. ఆ ప్రక్రియ కూడా త్వరలోనే మరి పూర్తవుతూ ఉంది. ఈ విధంగా
डाक्टर की संबंधी यानी एक्विपमेंट की संबंधी यानी हास्पिटल प्रिपेयरनेस की संबंधी यानी मैं यह विधा एक्ड़ा यह हास्पिटल्स कोविड केयर सेंटर्स प्रजलकु ये विधंगा एटुवंटि इब्बंदी लेकुंडा मुंदुकु वेल्ता उन्नाम प्रजलु एव्वरू कूडा भयांदोलनकु गुरी कावाल्सिनटुवंटि अवसरं लेदु प्रजलु गौरव मुख्यमंत्री गारु जगन मोहन रेड्डी गारु ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ కానివ్వండి దానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి మిగిలిన శాఖల అధికారులు అధిక శాఖ సంబంధించి ఉద్యోగులు కానివ్వండి మేమందరం కూడా అప్రమత్తంగా ఉన్నాం ప్రజలకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చైనా కూడా ఏ మాత్రం వెనుకాడకుండా ప్రజారోగ్యమే సంక్షేమంగా జయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు ఆ కార్యక్రమాలను మేమందరం కూడా ఆయన ఆదేశాలకు అనుగుణంగా వాటన్నిటిని కూడా అమలు చేయడానికి మేము సంసిద్ధులుగా ఉన్నామని చెప్పి ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము అదే విధంగా మరి ఈ రోజు ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ లో గాని హాస్పిటల్స్ లో గాని ఈ భోజనానికి సంబంధించి శానిటేషన్ కి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ రోజు నేను చెప్తా ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా ఒక విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో ఇంత సమర్థవంతంగా ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి సమయంలో మనమందరం అక్కడ పని చేసేటువంటి డాక్టర్లకు కానివ్వండి శానిటేషన్ సిబ్బందికి కానివ్వండి అండగా నిలబడాల్సినటువంటి సమయంలో వారందరి ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు గారు మీరు ఏమో ఒక పక్క వీడియో కాన్ఫరెన్సులు డాక్టర్లతో నిర్వహిస్తూ ఉంటారు వారి తరపున వారు మేలుకొరి ఏదో మాట్లాడుతున్నట్టుగా వీడియో కాన్ఫరెన్సుల్లో మీరు మాట్లాడుతూ ఉంటారు నేను అడుగుతా ఉన్నా ఈ రోజున మీరు డాక్టర్లకు ఎవరికైనా మీ వీడియో కాన్ఫరెన్స్లో మీరు అప్పీల్ చేశారా మీరు కూడా ఆ కరోనా నివారణ చర్యల్లో భాగస్వాములుగాండి మీరు కూడా ముందుకు వచ్చి ప్రజలకు అండగా నిలబడండి అని మీరు ఏ రోజు కూడా మీరు డాక్టర్లకు సంబంధించి మీరు ఎక్కడా కూడా వారిని వారికి సంబంధించి విజ్ఞప్తి చేయటం జరగలేదు పైపెచ్చి వారిని రెచ్చగొట్టే విధంగా వారికి మాస్కులు లేవని ఒక పక్క పీపీఈలు లేవని వారికి సరైన రక్షణ కార్యక్రమాలు లేవని సరైనటువంటి జీతభత్యాలు లేవని వారిని బెదరగొట్టడం తప్ప మేము చెప్తా ఉన్నాం ఈరోజు ధైర్యంగా మేము స్పెషలిస్టులకు కానివ్వండి లేకపోతే మేము ఇచ్చేటువంటి డాక్టర్లకు కానివ్వండి స్టాఫ్కి కానివ్వండి ఈ దేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా ఇవ్వనటువంటి శాలరీస్ మేము ఇస్తూ ఉన్నాం స్పెషలిస్టులకు సంబంధించి 150,000 మెడికల్ ఆఫీసర్లకు సంబంధించి 70,000 అదేవిధంగా ఆశావర్కర్లకు కూడా 10,000 జీతాన్ని పైన పెంచినటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా లేనిపోని అసత్య ప్రచారాలతో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మీరు ఈ విధంగా నైతికంగా దిగజారుతూ ఈ విధంగా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాం నిజంగా దారుణమైనటువంటి అంశం ఈరోజు మేము చెప్తా ఉన్నాం దాదాపుగా రాష్ట్రం ప్రతి నెల కోవిడ్కి సంబంధించి పెట్టేటువంటి ఖర్చు దాదాపుగా 350 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఎంత ఈరోజు ఇబ్బంది ఉన్నా కూడా ఎక్కడా కూడా ఏ మాత్రం వెనుకాడకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యమే ఈరోజు ప్రధానటువంటి లక్ష్యంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 350 కోట్ల రూపాయలది ఫుడ్కి భోజనానికి సంబంధించే కానివ్వండి లేకపోతే శానిటేషన్కి సంబంధించే కానివ్వండి మందులకు సంబంధించి కానీ ఎక్విప్మెంట్కి సంబంధించి కానీ ఇతర అవసరాలకు సంబంధించి కానీ ఈ విధంగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చున్నా ఈరోజు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉన్నారన్న విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రజలందరికీ కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఎవ్వరూ కూడా ఎటువంటి అసత్య ప్రచారాలను కూడా నమ్మి అనవసరమైనటువంటి ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు మిగిలినటువంటి ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనేటువంటి ఈ విపత్తును ఎదుర్కొనేటువంటి ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకన్నా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకన్నా కూడా మరింత సమర్థవంతంగా కరోనా నివారణ చర్యలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలబడాలన్న లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికైనా దానికి వెనుకాడకుండా మమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ అనునిత్యం రివ్యూలు చేస్తూ తగినటువంటి ఆదేశాలను ఇస్తూ మమ్మల్ని అప్రమత్తం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవ్వరూ కూడా వారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలకు సంబంధించి కానీ ఆ మాటలకు సంబంధించి కానీ ఎవ్వరూ నమ్మవద్దని మీకు సంబంధించి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా
ఈరోజు మీకందరికీ కూడా తెలుసు ప్లాస్మా థెరపీకి సంబంధించి ఆ ప్లాస్మా థెరపీకి సంబంధించి కూడా ఇటీవల కాలంలో దానికి సంబంధించి కూడా ఇంకా పరీక్షలు జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల సమర్థవంతంగా ఈ ప్లాస్మా థెరపీ పట్ల కూడా కొంత అది దాని వల్ల ఉపయోగం ఉంటుందని కూడా ఐసిఎంఆర్ కానివ్వండి డబ్ల్యూహెచ్ఓ కానివ్వండి కొంతవరకు మనకి మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే పాజిటివ్ వచ్చి తిరిగి నెగటివ్ గా నిర్ధారణ అవుతుందో వారు 3 నెలల లోపు వారికి సంబంధించి ఆ ప్లాస్మా గనక దానం చేయడానికి ముందుకు వస్తే ఇతర ఎవరైతే సివియర్ గా ఉన్నటువంటి కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఉంటారో వారికి సంబంధించి కూడా కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము కోవిడ్ పాజిటివ్ నుంచి నెగటివ్ వచ్చినటువంటి ఆ వారందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వారికి సంబంధించి ఆ ఇవ్వటం ద్వారా ప్లాస్మా ఇవ్వటం ద్వారా వారికి ఎటువంటి ఇబ్బంది జరగదు ఎందుకంటే 400 మిల్లీలీటర్లు మేము తీయటం దానికి తీయటం జరుగుతా ఉంది 400 మిల్లీలీటర్లో కూడా ప్లాస్మాకు సంబంధించి 200 ml తీసుకున్న తర్వాత తిరిగి 200 ml తిరిగి వారి బాడీలోకి మళ్ళీ తిరిగి పంపించి వేయటం జరుగుతూ ఉంది ఎటువంటి నష్టం కూడా ప్లాస్మా దానం చేయటం వల్ల ఆ పాజిటివ్ వచ్చి నెగటివ్ గా తిరిగి వచ్చినటువంటి ఆ పేషెంట్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ విధంగా ప్లాస్మా దానం చేయడానికి వారు కూడా ముందుకు వస్తే కోవిడ్ పేషెంట్లకు సివియర్ గా ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్లకు ఉపయోగకరంగా ఉంటుందని ఆ విధంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదే విధంగా ఐఎంఏ డాక్టర్లకు కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా డాక్టర్లు అంటే దైవ సమానులు అంటారు ఈ రోజు డాక్టర్లు కానివ్వండి శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ కానివ్వండి వారందరూ కూడా ఎంతో త్యాగనిరతితో ఈ రోజు కరోనా సేవలకు సంబంధించి వారందరూ కూడా చేస్తూ ఉన్నారు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఐఎంఏ తరపున ప్రైవేట్ డాక్టర్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వారి రక్షణ బాధ్యత ప్రభుత్వానిది మీరు కూడా ముందుకు వచ్చి ఈ కరోనా నివారణ చర్యల్లో భాగస్వాములు కావాలని కొన్ని కొన్ని జిల్లాల్లో వారందరూ కూడా ముందుకు వచ్చి సేవలు అందిస్తూ ఉన్నా మరికొన్ని జిల్లాల్లో కొన్ని అపోహలతో వారు ఇంకా ఆ కరోనా నివారణ చర్యల్లో భాగస్వాములు కాలేదని మా దృష్టికి వచ్చింది వారికి సంబంధించి పీపీఈ కిట్ల విషయంలో కానీ వారికి సంబంధించి భద్రతా విషయాల్లో కానివ్వండి ఇంకా రెమ్యునరేషన్కి సంబంధించి ఏదన్నా ఉంటే వాటి విషయాల్లో కానివ్వండి మాకు ఎటువంటి మీరు అపోహలకు మీరు తావివ్వద్దు మీకు సంబంధించి పూర్తి భరోసాను ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దయచేసి ఐఎంఏ వారికి కూడా ఆ డాక్టర్లకు కూడా మేము ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి కరోనా నివారణ కార్యక్రమాల్లో మీ సేవలు కూడా తోడైతే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మరింత సమర్థవంతంగా ఈ కరోనా నివారణ కార్యక్రమాలకు సంబంధించి ముందుకు తీసుకువెళ్ళటానికి మరి అవకాశం ఉంటుందని ఐఎంఏ డాక్టర్లందరికీ కూడా ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తూ కొన్ని చోట్ల ఇటీవల ప్రసార మాధ్యమాల్లో కూడా చూడటం జరిగింది కొన్ని చోట్ల ఏదైతే దురదృష్టవశాత్తు కోవిడ్ ద్వారా మరణించినటువంటి ఈ పాజిటివ్ పేషెంట్లు ఉన్నారో వారి దహన సంస్కారాల పట్ల ప్రజలను కూడా కొంత సానుభూతి చూపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇటీవల డబ్ల్యూహెచ్ఓ కూడా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది ఆ పాజిటివ్ కేసు మరణించిన తర్వాత 6 గంటల తర్వాత వారిలో ఎటువంటి వైరస్ ఉండేటువంటి అవకాశం లేదని మరి కేంద్ర ప్రభుత్వం డబ్ల్యూహెచ్ఓ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా క్లియర్గా చెప్పినందువల్ల ప్రజలందరూ కూడా ఎటువంటి అపోహలకు తావివ్వకుండా కొంత సానుభూతితో ప్రజలందరూ కూడా వ్యవహరించవలసిందిగా వారిని కోరుతా ఉన్నా మీకందరికీ కూడా తెలుసు కొద్ది రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైతే పాజిటివ్ కేసులుగా ఉండి మరణించినటువంటి వారు ఉన్నారో వారందరికీ సంబంధించి దహన సంస్కారాలకు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే వారికి 15,000 రూపాయలు వారికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మరి మేము చేపట్టడం జరిగింది ఏ విధంగా పాజిటివ్ గతంలో కూడా మేము ప్రకటించినటువంటి విధంగా ఎవరైతే పాజిటివ్ కేసులుగా ఉండి తర్వాత నెగిటివ్ వచ్చి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్తూ ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా దాదాపుగా 50,000 మందికి పైగా ఈరోజు 2,000 రూపాయలు మేము ఇవ్వటం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించి నివారణ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వారికి అండగా నిలబడేటువంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపడుతూ ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఆ విధంగా ప్రజలందరినీ కూడా ఆ విధంగా మరణించిన వారి పట్ల కొంత సానుభూతి చూపించవలసిందిగా కోరుతూ మరి అదేవిధంగా ఎప్పుడు ప్రజలందరికీ కూడా మొదటి నుంచి చేస్తున్నటువంటి విజ్ఞప్తి ప్రభుత్వం ఎన్ని నివారణ కార్యక్రమాలని పటిష్టంగా అమలు చేసినప్పటికీ కూడా ప్రజా భాగస్వామ్యం లేకపోతే మరి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నివారణ కార్యక్రమాలు చేపట్టినా కూడా అవంత సమర్థవంతంగా ముందుకు వెళ్ళటం కష్టం
ఈ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ప్రజల సహకారం అత్యంత అవసరం దయచేసి మేము ఈ కార్యక్రమాలకు సంబంధించే కాకుండా మందుల విషయంలో కూడా అంతకుముందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ గానియండి లేకపోతే ఇతర అజిత్రోమైసిన్ ఇటువంటి మెడిసిన్స్ అన్ని కూడా మేము ప్రిపేర్డ్ గా ఉంచితే ఇప్పుడు దానికి అదనంగా రెమ్డెసివర్ లాంటి ఇంకా అత్యాధునికమైనటువంటి మందులను కూడా ఇటీవల అందుబాటులోకి రావటం మీకు తెలుసు అవి కూడా దాదాపుగా 25,000 కిట్లను మేము అందుబాటులోకి తీసుకురావటం జరిగింది ఒక్కొక్క కిట్ దాదాపుగా 25,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి ఆ కిట్లను కూడా మేము ప్రజలందరికీ కూడా దానికి హై ఎండ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎవరైతే సివియర్ కండిషన్ లో ఉంటారో వారందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవి కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సంబంధించి ఇంకా సంపూర్ణ సహకారాన్ని మేము కోరుకుంటూ ప్రజల సంబంధించి కాస్త భౌతిక దూరాన్ని పాటించండి బయటికి వెళ్ళినప్పుడు అవసరమైతేనే మీరు బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మరి ఆ విధంగా ప్రజలందరి సహకారం ఉంటే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టేటువంటి ఈ సమర్థవంతమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించి అవన్నీ సమర్థవంతంగా అమలైతే ఖచ్చితంగా ప్రజలందరికీ సంబంధించి ఈ కరోనా వైరస్ నివారణకు తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో మరి అవన్నీ సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలందరినీ కూడా ఎవరిని ఎటువంటి భయాందోళనకు కూడా రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనతో కొంతమంది వ్యక్తులు నాయకులు చేసేటువంటి ఆ అసత్య ఆరోపణలు అసత్య ప్రచారాలను నమ్మకుండా మీ వంతు సహకారం ప్రజలను అందించమని అలా అందించినాడు ఖచ్చితంగా మరింత సమర్థవంతంగా కరోనా వైరస్ కట్టడికి మనం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా అంటే ఆ 750 మంది 48,000 కేసులకి కాదు ఎగ్జిస్టింగ్ ఉన్న డాక్టర్లకు అదనంగా 750 మంది డాక్టర్లు రిక్రూట్ చేయడం జరిగింది అదే విధంగా పారామెడికల్ స్టాఫ్ను కూడా ఇంకా అదనంగా దాదాపుగా 800 అంటే ఆ 2,000కి సంబంధించి మేము ఇచ్చే నోటిఫికేషన్లో 1550 ఫిలప్ అయినాయి అంటే ఇంకా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఇంకా ప్రక్రియ పూర్తి కాలేదు దాంతో పూర్తి చేయడంతో పాటు ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ని కూడా ఫిలప్ చేస్తూ ఉన్నాం దాదాపుగా మేము 9,700 వరకు కూడా ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్తో పాటు అదనంగా కూడా పోస్టులు క్రియేట్ చేసి మేము చేయటం జరుగుతూ ఉంది ఇందాక మీకు చెప్పిన విధంగా దానితో పాటు ఇప్పుడు మీరు చెప్పినటువంటి పరిస్థితిని మేము అవగాహన చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి రివ్యూలో కూడా ఆదేశించడం జరిగింది ఏదైతే 9,700 డాక్టర్లు పారామెడికల్ స్టాఫ్ నర్సులు కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి వీళ్ళు సరిపోరు అన్న ఆలోచనతో దాదాపుగా మళ్ళీ 6 నెలల కాలానికి 17,000 మంది స్పెషలిస్టులు అనస్థీషియన్ కానివ్వండి పల్మనాలజిస్టులు కానివ్వండి లేకపోతే జనరల్ ఫిజిషియన్స్ కానివ్వండి వీరితో పాటు మెడికల్ ఆఫీసర్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్ టెక్నీషియన్స్ అదేవిధంగా ఇతర సిబ్బంది శానిటేషన్ సిబ్బంది వీరందరినీ కలిపి 17,000 మందిని తాత్కాలిక ప్రాతిపదికను కూడా తీసుకుంటాం జరుగుతూ ఉంది ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి అంశాన్ని పరిగణనలోకి తీసుకునే ఒక్కసారి 1,000,000 మంది డాక్టర్లను కూడా రిక్రూట్ చేయటం జరుగుతూ ఉంది ఈ పరిస్థితి అధిగమించడానికి ఇది మాత్రమే కాదు భవిష్యత్తులో మరింత ఇంకా మనం ఆ డాక్టర్ల రిక్రూట్మెంట్ ఈ దాదాపుగా ఈ 30,000 మంది డాక్టర్లు కాకుండా ఇంకా అదనంగా ఇంకా డాక్టర్ల కొరత ఉన్నా కూడా ప్రభుత్వం దానికి సంబంధించి చర్యలు తీసుకుంటానికి సిద్ధంగా ఉంది దానికి ఇప్పుడు మీకందరికీ కూడా తెలియంది కాదు ఈ కేసులకు సంబంధించి టెస్టుల సంఖ్య మనం పెంచడం కారణంగా దాదాపుగా అంతకుముందు 2-3 ల్యాబులు కొన్ని ప్రాంతాల్లో ఉంటే మనం దాదాపుగా 20 ల్యాబులకు ఆ సంఖ్యను పెంచుకుంటాం జరిగింది మరింతగా సంఖ్యను కూడా పెంచుకునేటువంటి దిశగా మనం ఐసీఎంఆర్ పర్మిషన్కి సంబంధించి మనం పెంచడం జరిగింది కొంత కొన్ని కొన్ని చోట్ల ఆ పేషెంట్స్ ఏదైతే సస్పెక్టెడ్ ఎక్కువగా ఉన్న చోట్ల ఆ ల్యాబ్ కెపాసిటీకి సంబంధించి కొంచెం ఆ శాంపిల్స్ పంపించడం వలన 1-2 చోట్ల అటువంటి పరిస్థితి ఉన్నా దాన్ని అధిగమించడానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం జరుగుతూ ఉంది ప్రజలెవరూ కూడా ఆ విధంగా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ ఆ పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుగా ప్రసార మాధ్యమాల ద్వారా కొన్ని వార్తాపత్రికల ద్వారా మా దృష్టికి వచ్చినాయి వాటిని కూడా నివారించడానికి మేము చర్యలు తీసుకుంటాం జరుగుతూ ఉంది
కొన్ని ఎంపానెల్డ్ హాస్పిటల్స్ లో ఈ విధంగా కొన్ని ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఈ ప్రైస్ కన్నా కూడా అదనంగా అంటే మేము ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటంటే కోవిడ్ కి సంబంధించి కొన్ని బెడ్స్ మీరు మాకు అలర్ట్ చేయండి మిగిలిన బెడ్స్ కి సంబంధించి మీ ట్రీట్మెంట్ మీరు చేయండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది దానికి ఏదైతే ఆ హాస్పిటల్స్ లో ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆ బెడ్స్ లో ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాల ప్రకారమే ట్రీట్మెంట్ చేయాలి ఎక్కడైనాటువంటి పరిస్థితి ఉంటే మేము హాస్పిటల్స్ కి మేము హెచ్చరికలు చేయటం జరుగుతోంది హాస్పిటల్స్ ని మేము అవసరమైతే మూసివేస్తాము అని కూడా మేము చెప్పడం జరుగుతోంది ఇప్పటికే మా దృష్టికి వచ్చినటువంటి కొన్ని హాస్పిటల్స్ లో ఆ విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎక్కడైనా ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఆ ప్రైస్ కన్నా కూడా ఎక్కువగా వసూలు చేస్తే ఇప్పటికే మేము నోటీస్ లీటం జరుగుతోంది ఇంకేదైనా వాటి ప్రవర్తన మార్చుకోకపోతే వైఖరి మార్కపోతే ఖచ్చితంగా మేము కఠినమైనటువంటి చర్యలు హాస్పిటల్స్ మీద తీసుకుంటాం మాత్రం జరుగుతోంది హాస్పిటల్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ప్రభుత్వ మార్గదర్శకాలకు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్స్ మీద మేము ఎవరి మీదైనా చర్యలు తీసుకుంటాం జరుగుతోంది కాబట్టి ఆ విధంగా చేయకుండా ప్రభుత్వానికి సహకరించమని కూడా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ ను మేము కోరుకుంటా ఉన్నాం ముందు కొంతవారికి ఓరల్ గా హెచ్చరికలు చేయటం కొన్ని నోటిఫై చేయటం ఐడెంటిఫై చేయటం జరిగింది కొన్ని హాస్పిటల్స్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయని వారికి నోటీసులు ఇచ్చేటువంటి దిశగా కూడా మేము ప్రిపేర్ అవుతా ఉన్నాం అంటే మొదటిసారే కాకుండా రెండు మూడు సార్లు మేము చెప్పిన తర్వాత కూడా వారు ఏదైనా ఆ విధంగా చర్యలకు పాల్పడితే ముందు చెప్తాము అటువంటి చర్యలకు పాల్పడి ఎక్కడైనా అధిక ప్రైస్ గనక కోవిడ్ పేషెంట్ల నుంచి వసూలు చేసినట్టుంటే ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా వారికి ముందు మేము ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం దాని తర్వాత రిపీటెడ్గా వారు అదే తప్పు గనక చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అంటే మీరు అడిగేది ఆక్సిజన్ అవైలబిలిటీ ఆక్సిజన్ బెడ్స్ అవైలబిలిటీ గురించి అడుగుతా ఉన్నారు అది చెప్తాను మీకు నేను అంటే ఆక్సిజన్ సిలిండర్స్ కానివ్వండి ఆక్సిజన్ బెడ్స్ కానివ్వండి సఫిషియెంట్గా లేవు అంటూ ఉన్నారా మీరు కర్నూలులో ఏం పైప్ లీక్ అవటం వల్ల అది కొన్ని కొన్ని చోట్ల అంటే ఇప్పటికి వచ్చి ఆక్సిజన్ బెడ్స్ని మీకు ఇందాక చెప్పినట్లుగానే నాన్ ఐసీయూ బెడ్స్ విత్ ఆక్సిజన్ 17,380 వరకు బెడ్స్ ప్రిపేర్ చేశాం ఐసీయూ బెడ్స్కి ఎలాగో వెంటిలేటర్స్ ఆక్సిజన్ పైప్ లైన్ ఉంటుంది కాబట్టి అవి 4,300 అవి ప్రిపేర్ చేస్తున్నాం ఎక్కడైనా టెక్నికల్గా మీరు అన్నట్టుగా మా దృష్టికి వస్తే కర్నూలు లాంటి ప్రాంతాల్లో ఎక్కడైనా పైప్ లీక్ అవటం ద్వారా కానివ్వండి ఇతరత్ర టెక్నికల్ ప్రాబ్లం ఎక్కడైనా ఉంటే తప్పకుండా మేము రెక్టిఫై చేసే దిశగానే ముందుకు వెళ్తూ ఉన్నాం మీరు అన్న ప్రాబ్లం కూడా మా దృష్టికి వచ్చింది ఇమ్మీడియట్గా ఎంఎస్ఐడిసి మా ఎండీ గారు కూడా దానికి సంబంధించి వెంటనే రెక్టిఫై చేయటం కూడా జరిగింది ఓకే సార్ ఖచ్చితంగా ఇందాక మీకు చెప్పాం కదా ఏదైతే డెత్స్ జరిగేటువంటి పరిస్థితుల్లో వారు బంధువులు కూడా ఒక్కొక్కసారి వెనుకాడేటువంటి పరిస్థితి బాడీలు తీసుకువెళ్ళటానికి మేము ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎవరైతే పాజిటివ్ కేసుగా ట్రీట్మెంట్ తీసుకుని దురదృష్టవశాత్తు మరణానికి గురయ్యారో వారి పట్ల సానుభూతి చూపించమని నేను మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే పాజిటివ్ కేసుగా నమోదయ్యి మరణించినటువంటి వారు ఆ బాడీస్ తీసుకువెళ్ళటానికి కూడా
కొంత వెనుగాడేటువంటి పరిస్థితి. అటువంటి అందుకనే మేము ప్రత్యేకంగా ప్రభుత్వం తరపున కూడా అవగాహన కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి రివ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మనం నివారణ కార్యక్రమాలు నివారణ చర్యలు తీసుకుంటంతో పాటు దానికి సంబంధించి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా మరింతగా మనం చేపట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ప్రతి గ్రామ సచివాలయంలో కూడా ఆ ముందు ఒక పోస్టర్ను మేము అక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నాము. అక్కడ దాంట్లో ఈ పాజిటివ్ కేసుగా ఎవరికైనా కనుక అనుమానం వస్తే వాళ్ళు ఏ విధంగా కాల్ సెంటర్కి ఫోన్ చేయాలి, ఏ విధంగా టెస్టింగ్కి వెళ్ళాలి, ఏ విధంగా అడ్మిట్ అవ్వాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ పొందాలి, అలా పొందే అవకాశం లేకపోతే ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఇటువంటి ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా త్వరలోనే ప్రతి గ్రామ సచివాలయం దగ్గర కూడా పోస్టర్స్ అన్నీ కూడా మేము డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. రావట్లేదా? తప్పకుండా. డెత్స్కి సంబంధించి కూడా ఎవరు సార్ చూసారు? అది మనం ఆ ఏజ్కి సంబంధించి కూడా నెక్స్ట్ వచ్చే బులెటిన్ నుంచి ఆ ఏజ్ పంపించాం. ఏజ్ మనం తప్పకుండా చెప్తాం. ఓకే.